ఇచ్చినా కూడా చాలా వాల్యుబుల్ టైం ఎక్కడ కూడా సార్ సార్ పేరు చెప్పగానే ఎక్కడ కూడా అందరూ కూడా చేతులు జోడించి దండ ద్వారా మనమందరం కూడా అంటే మై బిహాఫ్ ఆఫ్ మై ప్రిన్సిపల్ మై స్టాఫ్ అండ్ మై స్టూడెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరి తరఫున మేమందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి సార్ ని వెరీ మచ్ సార్ ఒక్క నిమిషం మన ఎస్ఎన్ఆర్ ఫ్యాకల్టీ అందరూ కూడా సార్ ని బొక్కలతో ఇమేజ్ చేయాలని కోరుచున్నాము సార్ ప్లీజ్ ఎస్ఎన్ఆర్ ఫ్యాకల్టీ అందరూ కూడా గౌరవనీయులు కళాశాల ప్రిన్సిపల్ మరియు గౌరవ లెక్చరర్లు గౌరవ కమాండెంట్స్ ఎన్సీసీ ఆఫీసర్స్ స్టాఫ్ మరియు నా సమాజంలో జీవనం కొనసాగించుకోవడానికి మన పాలకులు కొన్ని చట్టాలు చేసినారు ఆ చట్టాలని ఇంకా చెప్పాలంటే మనము భూమి మీదకి రాకముందు నుంచే ఏం చట్టాలు ఉన్నాయని కూలంకషంగా చెప్పాలంటే గర్భంలో ఉన్న శిశువు ఆడన మగన అని నిర్ధారించడం ఒక చట్టం అది నేరం అలా నిర్ధారించడం ఒక నేరం తర్వాత ఒక జన్మ ఎవరైనా ఒక బాబుకు జన్మించిన పాపకు జన్మించిన ఫస్ట్ ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయించాలి ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా జన్మించినప్పుడు వారిని నమోదు చేయించాలి ఆ తర్వాత 14 సంవత్సరాల లోపు నిర్బంధ విద్య అని మనకు మన రాజ్యాంగం చెప్తుంది 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా పాఠశాలలో ఉండాలి ఎక్కడ కూడా పనిలో ఉంచుకోకూడదు ఎవరైనా అట్లా పనిలో పెట్టుకుంటే అది కూడా ఒక నేరం ఆ తర్వాత ఇలా మనం దైనందిన జీవితంలో చాలా చట్టాలు ఉన్నాయి ముందు మనము కొన్ని విషయాలు చెప్పుకుందాం నేరం అంటే ఏంటి చేస్తే అది ఒక నేరం చేయవలసిన పనిని చేయకపోవడం కూడా నేరం ఒక చట్టం కింద చేయవలసిన పని చేస్తే కూడా నేరం విధంగా విలువల్ని పాటించటం ఎవరైనా ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి రోడ్డు దాటలేకపోతున్నాడు ఒక ముద్రాలు వృద్ధుడు రోడ్డు దాటలేకపోతున్నాడు అతన్ని మనము రోడ్డు దాటిస్తాము అదొక ధర్మం అక్కడ దాటించకపోయినా దాటించినా ఎవరు ఏమి అనరు అదే మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జంపు చేసినాము సిగ్నల్ జంపు చేసినాము మన రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే చట్ట పరిధిలో ఉన్నాయో అవి అతిక్రమిస్తే నేరం ఇది కులంకషంగా సివిల్ వ్యాజ్యాలు అంటే ఏమంటే భూమి తగాదాలు మనీకి సంబంధించిన తగాదాలు వాటి అన్నిటికీ పెన్లీ పార్టిషన్ తర్వాత దత్తత ఇలా ఇవన్నీ కూడా సివిల్ వ్యాజ్యాల కిందకి వస్తాయి క్రిమినల్ వ్యాజ్యాలు ఏమంటే ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది అంటే ఒక వ్యక్తిని కొట్టడం కానీ బాధించడం కానీ హత్య చేయడం కానీ తర్వాత ఇంకా అకృత్యాలు చేయటం కానీ ఇవన్నీ కూడా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో మనకు సెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశము ఏమంటే చట్టాన్ని అతిక్రమించకూడదు ఎవరైనా ఇంకొక భావన ఏమంటే మనకు ఇన్ని చట్టాలు ఉన్నాయి ఇన్ని చట్టాలు మనకు తెలుసు అని అనుకోవాలి అంతే నాకు ఫలానా చట్టము తెలియదు అని మీరు ఎవరు అనుకోవటానికి లేదు మీరంటే ఎవరైనా మన
మన పౌరులు ఎవరైనా కూడా ఈ ఫలానా చట్టం ఉంది అది నాకు తెలియదు తెలియక చేసినా అని అంటానికి లేదు తప్పు తప్పు అన్నమాట ఒక భావన ఏమంటే మన దేశంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన చట్టాలు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తాడు ఆ డేట్ నుంచి అవన్నీ అమలులోకి వస్తాయి ఫలానా చట్టం నాకు తెలియదు అది నాకు నేరం అని తెలియదు అని కోర్టులో అంటే సరిపోదు తప్పకుండా ఆ నేరానికి శిక్ష విధిస్తారు ఇది కాబట్టి మనకు దైనందిన జీవితంలో మనకు ఏమేం చట్టాలు ఉన్నాయి అనే విషయం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నమాట మనకు ఏం చట్టాలు ఉన్నాయి చట్టాలు ఏం చెప్తున్నాయి వాటికి అనుగుణంగా మనం ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా మనం అందరం కూడా చట్టాలపై అవగాహన కలిగించుకోవాలి ముఖ్యంగా 2012 లో పోక్సో చట్టం అనే ఒకటి వచ్చింది బాలలు బాలికలు ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళంతా కూడా బాలబాలికలు వారి మీద ఎలాంటి అకృత్యాలు జరిగినా కానీ ఈ పోక్సో చట్టం కింద కఠినమైన శిక్షలు ఉన్నాయి ఒక విజిల్ వేస్తే నేరం అండి మీరు గుర్తుపెట్టుకోండి అసభ్యకరమైన సైగలు చేస్తే నేరం ఎవరేమంటున్నా ఫాలో అయితే నేరం ఇట్లా ఇవన్నీ ఎందుకు కల్పించాల్సి వచ్చింది మనం యునైటెడ్ నేషన్స్లో మెంబర్స్ చైల్డ్ కన్వెన్షన్ దాంట్లో కూడా మెంబర్స్ కాబట్టి మన పిల్లలు అమాయకులు ఎవరికి వాళ్ళ బాధ చెప్పుకోలేరు తర్వాత వారికి తెలిసి తెలియదు ఇది 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 విరుద్ధమా అది కూడా తెలియదు చిన్న చిన్న ప్రలోభాలకు గురవుతుంటారు పిల్లలు ఎక్కువ పని చేస్తారు చైల్డ్ లేబర్లో వాళ్ళను అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఎదురు తిరగరు కాబట్టి చాలామంది పిల్లల్ని పనిలో పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే ఈ పత్తి చేను చేనులో వేరటానికి కానీ అక్కడ ఇక్కడ వాళ్ళకు ఏవో చిన్న చిన్న అమౌంట్లు కొద్ది కొద్ది అమౌంట్లు ఇచ్చి ఎక్కువ పని చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎదురు మళ్ళరు కాబట్టి అట్లా పిల్లల రైట్స్ ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ రైట్స్కి ఈ ఆటంకం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ చిల్డ్రన్కి సంబంధించిన చాలా చట్టాలు వచ్చినాయి దాంట్లో మనం ఈ 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కడ పనిలో పెట్టకూడదు ఎవరైనా కూడా హోటల్లో అక్కడ ఇక్కడ మనం చూస్తుంటాము వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాలి మనము మనకి ఎవరైనా అక్కడ నావపడితే చైల్డ్లైన్కి ఫోన్ చేయాలి 1098కి ఫోన్ చేయాలి వాళ్ళు చైల్డ్లైన్ అధికారులు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు అదేవిధంగా ఈ పోక్సో చట్టంలో ముఖ్యంగా ఈ ఫలానా విషయం నాకు తెలియదు అని నేరం చేస్తే కోర్టులు ఒప్పుకోరు శిక్ష వేస్తారు కాబట్టి మనము చట్టబద్ధంగా చట్ట పరిధిలో ఎలా ఉండాలో అలా నడుచుకోవాలి అంతే తప్ప మనము ఆ చట్టానికి వ్యతిరేకంగా పోతే ఆ తర్వాత మనము అప్పుడు ఎంత బాధపడినా ఏమి ఇది ఉండదు ముఖ్యంగా ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరాన్ని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులకు ఇతరత్ర వ్యవహారాల్లో పడకుండా మన జీవితాన్ని మనం ముందుకు సాగించుకోవాలి ఇంకా కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఏమంటారు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదని అంటారు అందుకోసమని పిల్లలు ఎవరైనా మీరు అందరూ కూడా మీ మీద మీ చదువుల మీద దృష్టి కేంద్రీకరించి ఈ పని చేయటము న్యాయమా ఈ పని చేయటం వల్ల మనకేమన్నా నష్టమా ఇది మనము న్యాయబద్ధంగా ఉందా అనేది మనం ఒక బేరీజ్ వేసుకోవాలి అలా మనము ఒక చట్టం పరిధిలోనే మనం ఉండాలి అతిక్రమిస్తే అది మాత్రం జరిమానాలు తర్వాత శిక్షలు అవన్నీ కూడా ఉంటాయి బెయిల్స్ కూడా దొరకవు అవి ఉంటాయి
తర్వాత ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు మీరు ఇమిడియట్ గా చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరికి మీకు ఏదైనా జరిగినప్పుడు కాలేజీలో గాని ఇంకా ఇక్కడైనా జరిగినప్పుడు ఇమిడియట్ గా మీ ప్రిన్సిపల్ గాని లెక్చరర్స్ గాని ఆ సంబంధించిన విషయం మీద ఇవ్వాలి తర్వాత జూనియర్స్ అంటే వాళ్ళ అంగీకారం అనేది అంగీకారం కాదు ఇవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న రకరకాల వింత పోకడల్లో అవి మీకు ఒక అవగాహన ఉండాలని చెప్తున్నాము తర్వాత నేరం జరిగింది మనం రిపోర్ట్ చేస్తాము ఆ తర్వాత ఆ నేరం జరిగిన విషయము మళ్ళా కోర్టులో వచ్చి చెప్తేనే చెల్లుబాటు అవుతుంది సాక్ష్యం చెప్తేనే శిక్ష వేస్తారు సాక్ష్యం చెప్పకపోతే శిక్ష వేయరు ఏదైనా ఏదైనా జరిగినప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది ఇంకా స్లాప్ స్లాప్ లైట్ స్లాప్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఫెన్స్ ఇట్ ఓన్లీ అడ్మానిషన్ టీచర్లు ఏమైనా ఏం చేస్తారు మన కోసమే చేస్తారు మాకు ఒక టీచర్ ఉండేవారు రెండు చేతులు ఇలా చాపితే ఈ చేతికి 40 దెబ్బలు ఈ చేతికి 40 దెబ్బలు అప్పుడు కొట్టేవారు అట్లా అప్పుడు కొట్టినారు కాబట్టి మేము ఇదైపోయినాం మన అధ్యాపకులు టీచర్లు వారు మన స్నేహితుల్ని కోరుతారు 99% వాళ్ళు మన స్నేహితుల్ని కోరుతారు క్రమశిక్షణ ఉండాలి పేరెంట్స్ దేనికి పెడతారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయినాక జాబ్ చేయకుండా అట్లా రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు అది ఒకవేళ కన్ఫైన్ చేస్తే అది కూడా నేరం అవుతుంది ఏబో 18 ఇయర్స్ మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేయవచ్చు మళ్ళీ నచ్చిన ఉద్యోగం చేయవచ్చు ఎవరిని ఆపడానికి లేదు అందరూ సేమ్ ఉంటారు అంటే కొంతమంది చట్ట ప్రకారం అందరూ సమానమేనా ఇప్పుడు మనకు రాజ్యాంగమే కొంత మహిళలు పిల్లలు వృద్ధులు వాళ్ళకు ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చినారు అప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చినారు ఇప్పుడు అట్లా కొన్ని చట్టాలు స్త్రీలకు అనుగుణంగా కొన్ని చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏదైనా నేరం ఎవరు చేసినా స్త్రీ చేసినా పురుషుడు చేసినా కానీ ఈక్వల్గా లైబుల్ అయిపోతారు ఎవరైనా సార్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే రూలింగ్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ కదా సార్ అంటే వాళ్ళు కూడా ఏమైనా తప్పులు చేసి వాళ్ళకు లాస్ ఏమైనా ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా వారికి విచారణ చేసి శిక్షలు విధిస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు వారికి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఆ బాధనలు విన్నాక ఆ కేసు ఇన్వెస్టిగేషను కంప్లీట్ అయింది అంటే బెయిల్ ఇస్తారు ఆ తీవ్రతను బట్టి కూడా ఇస్తారన్నమాట ఎందుకంటే నేరం జరిగిన తర్వాత నేరస్తుని విచారణకు తీసుకురావడానికి ముందు ఈ ఇన్వెస్టిగేషన్ ఈ నేర పరిశోధన చేసి చార్జ్షీట్ వేస్తారు చార్జ్షీట్ వేసేలోపు ఆయన బెయిల్కి ఇస్తే ఎవరైనా విట్నెస్లను మొదలు పెడతారన్న ఉద్దేశంతో బెయిల్ ఇవ్వరు ఒకవేళ ఒక చార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత బెయిల్ ఇస్తారు అవి కూడా తీవ్రమైన నేరాలలో అది కూడా బెయిల్ ఇవ్వటానికి కూడా అది కోర్టు డిస్క్రిప్షన్.